श्री वेंकटगुरुभ्यो नमः। लक्ष्मीनाथ समारंभां नाधयामुन मध्यमं अस्मदाचार्य पर्यन्तं वंदे गुरु परंपरां। रामुदु रक्षकुंदु रघुरामुनि नम्मिनबंटु नेनु नाकेमि भयं भू चिंतलकयेटिकि ఏమి ఘటించినను రఘుస్వామిది కీర్తి సత్యమిది సత్యమటంచును నా మనంబులో నీ మహనీయ కీర్తి విని నిన్నెదనమ్మితి జానకీపతి కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నయశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియుదిరువడి గొలుతును మాతాపితాయువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆజ్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధనా। ఓ మనసా, ఆళ్వార్ల దివ్య అనుభవాన్ని అనుభవిస్తూ ఉన్నాం। ఎన్ని విధములుగా వారు అనుభవించారు, లోకంలో అందరూ ఎన్ని రకాలుగా అనుభవించారు, అదంతా వారు ఒక్కరే ఆ భగవద్గుణానుభవం చేశారు అని తెలియచేశారు పెద్దలు చెప్పుకున్నాం। సరే, ఇక్కడ ఒక శంక అంటే ఒక సందేహాన్ని వెలిబిస్తూ ఉన్నారు, ఏమిటంటే ఇవి ఎంతయు సరే కానీ ఉత్తమ వర్ణమందలి జన్మము వలె చతుర్థ వర్ణమందు అవతారము తేజస్కరము కాదే। అంటే ఉత్తమ వర్ణము లోకంలో చెప్పుకునేటటువంటి ఉత్తమ వర్ణములో జన్మ గొప్పది అని, ఈయన చతుర్థ వర్ణములో జన్మించాడు గనక ఇదేమీ జన్మ గొప్పతనము కాదు అని, అంటే స్వరూప అనురూపములైన దాస్య రసంబులకు తురీయ వర్ణ అవతారంబే ప్రశస్తముగా నుండును అంటూ ఉన్నారు। అంటే స్వరూపానికి అనురూపమైనది ఏమిటి అని, స్వరూపము అంటే జీవుడు, ఈ జీవతత్వము అనేదానికి నా కులం నా లింగం అంటూ కులము లేదు, దీనికి ఒక గుర్తు లేదు, ఒక వర్ణము లేదు, ఒక వర్గము లేదు అని చెబుతూ ఉన్నారు। ఆత్మకి ఏమున్నది, అవన్నీ ఆ శరీరాలను ధరించినప్పుడు వాడుకుంటూ ఉంటారు సహజంగా ఆ ధర్మాలు, ఆ శరీరధారులకు మాత్రమే చెప్పబడి ఉన్నటువంటివి, కానీ సహజమైనటువంటి ఈ ఆత్మకు సహజ సిద్ధమైనది ఏమిటి అని అంటే దానికి సహజమైనటువంటిది శేషత్వము పారతంత్ర్యము, ఈ రెండే పరమాత్మకే చెందినది। ఇది పరమాత్మ ఎలా ఇష్ట వినియోగార్హముగా వాడుకుంటే అలా ఉపయోగపడవలసినదే తప్ప ఇది మరొక విధముగా ఉపయోగపడేది కాదు అని, ఇదే చాలా ప్రశస్తము చాలా గొప్పది అని సమాధానంగా చెబుతూ ఉన్నారు వారికి। అలాగే సీతాపిరాట్ జనక కులమునకును, భరతులు ఇక్ష్వాకు కులమునకును, కృష్ణుడు గోపకులమునకును కీర్తి తెచ్చినదంతయు ప్రపన్న కులమునకు ఆళ్వారులు ఒక్కరే సంపాదించి ఇచ్చిరి। లోకంలో జనకానాం కులే కీర్తిం ఆహరిష్యతి మే సుత అంటాడు జనకుడు, నా కులము మొత్తమునకు అంటే తండ్రులుగా వారందరూ పాలించారు లోకాన్ని, కన్న తండ్రి బిడ్డలను చూసినట్లుగా చూశారు, జనక అనే బిరుద నామము వారిది, అటువంటి మా కులం మొత్తం అంతటికీ కూడా సీతాదేవి కీర్తిని తీసుకొని వస్తుంది అన్నాడు జనకుడు। అలాగే ఇక్ష్వాకు కులము మొత్తానికి కూడా భరతుడు కీర్తిని తీసుకొచ్చాడు, ఆహాహాహా అని ఆనందపడిపోయారు అందరూ కూడా। పారతంత్ర్యం ఏది చెబితే అది తనకు దక్కినటువంటి రాజ్యమును కూడా గడ్డి పరకలాగా తృణీకరించి నేను రామునికే ఈ రాజ్యం అర్హత ఉన్నదని చెప్పి వెళ్ళి అనేక విధములుగా వాదములాడి చిట్ట చివరికి ఏ విధంగానూ ఆ రాముని మార్చలేక అన్న మనం సమానమే కదా తండ్రికి కొడుకులము అని, అంటే సమానమేను అన్నాడు రాముడు। అయితే ఒక బాధ్యత ఒకరు తీర్చవచ్చు, మరొక బాధ్యత మరొకరు తీర్చవచ్చు,
కనుక తండ్రి మాట ప్రకారము అడవులలో 14 సంవత్సరములు నేను తిరిగి వస్తాను, నీవు రాజ్యపాలన చేయి అని అడిగాడు. ఆశ్చర్యపోయారు అప్పుడే అందరూ కూడా, అసలు ఏమిటిది ఈ భరతుని యొక్క తత్వం ఏమిటి, ఇంత ఇటువంటి వారు కూడా ఉంటారా, తమ్ముళ్ళలో ఇలాంటి వారు ఉంటారా అని చెప్పి ఆశ్చర్యపోయి ఇక్ష్వాకు కులం అంతటికీ కూడా కీర్తిని తెచ్చినటువంటి వాడు ఈ భరతుడు అని చెప్పి ప్రశంసించారు అందరూ. అటువంటి భరతుడు ఒక్కడే తెచ్చాడు అలా కులానికి. అలాగే గోపకులము, ఈ గోపకులం మొత్తము కూడా అంతకుముందు వరకు కూడా పెద్ద ప్రసిద్ధి చెందినటువంటిది కాదు. కృతానుకార ఇవ గోభిరాజ్యమే అంటూ ఎందరో కవులు కూడా చెప్పారు. ఏమనంటే గోవులు కూడా అనుకునేట, అయ్యో వీరు అసలు ఎలా బ్రతుకుతారు అని, అటు తోకలు పట్టుకుని తిరుగుతూ ఉండేవారు వీరు. ఇలాంటి వారి యొక్క కులము గొప్పతనము తెచ్చినటువంటి వాడు శ్రీకృష్ణ స్వామి ఆ కులమునందు అవతరించి, అలాగే ప్రపన్న కులము ఒకటి ఉన్నది, ఇంకోటి ప్రపన్న కులము. దీంట్లో ఎవ్వరైనా లౌకికమైన కులము కాదు, ఇది ఇంతవరకు చెప్పిన అన్ని లౌకిక కులాలు. కానీ ప్రపన్న కులము అంటే పరమాత్మను ఆశ్రయించినటువంటి వారి యొక్క, వారు ప్రపన్నులు, పూర్తిగా సర్వేశ్వరుడికి అర్పణ చేసిన వారు, శరణాగతులు అన్నమాట. ఈ మొత్తం అంతటిది కూడా ఒక కులము. ఆ కులమునకు అంతటికీ కూడా కీర్తిని తెచ్చినటువంటి వారు నమ్మాళ్ళ వారు సుమా అన్నారు. కనుక ఆదిత్య రామ దివాకర అచ్యుత భానువుల చేత శోషింపకూడని సంసార సాగరమును వకుల భూషణ భాస్కరులు నిశేషముగా శుష్కింపచేసిరి. సంసారము అనేటటువంటిది ఒక సముద్రము అనుకుంటే దీన్ని ఎండింపు చేయటానికి ఎవరి వల్ల కాలేదు, సూర్యుడి వలన కాలేదు, రామదివాకరుడు అంటే రాముడనే సూర్యుడు రామావతారం ఎత్తి కూడా ఆయన ఉపాసకులన్నమాట ఆదిత్యుని యందు, ఆదిత్య మండలము లోపల ఉన్నటువంటి నారాయణుని ఉపాసన చేసి తరించలేకపోయారు. రామచంద్రస్వామి యొక్క అవతారము ద్వారా వచ్చినటువంటి రామచరమ శ్లోకం ఉన్నది, అలా చెప్పి కూడా రాముడు ఈ సంసారులు అందరినీ ఉద్ధరించడానికి సాధ్యం కాలేదు రామునికి. అలాగే అచ్యుత భానువు అంటే శ్రీకృష్ణస్వామి అనేటటువంటి సూర్యుడు, ఆయన కూడా అవతారము అనేక విధములైన ధర్మాలు చెప్పి, భగవద్గీత చెప్పి, చరమ శ్లోకాన్ని చెప్పి ఆయన కూడా పూర్తిగా ఈ సంసార సముద్రమును ఎండింపు చేయలేకపోతే, వకుల భూషణ భాస్కరులు ఆ పొగడ పువ్వుల దండలు ఆదినాథస్వామి ధరించి ఆ కురుకాపురములు తర్వాత వీరికి వేస్తూ ఉండేవారట మాల్యములు, అందుకని వారికి వకుల భూషణులు అనే పేరు వచ్చింది. ఈ వకుల భూషణులు అనేటటువంటి నమ్మాళ్ళ వారు ఈ సంసారం అనే సముద్రమును ఎండింపచేశారు. అప్పటికీ ఇప్పటికీ వారు అవతరించిన దగ్గర నుండి కూడా ఆ తిరువాయుమలి దివ్య ప్రబంధాన్ని చదివి మోక్షానికి వెళ్ళిపోతూ ఉన్నారు, సంసారమును దాటుతూ ఉన్నారు ఆ సముద్రాన్ని. అంత గొప్పవారు సుమా. ఇంకను స్వరూప విరుద్ధమై ఆభిజాత్యాది అహంకార గర్భితమై ఉత్కృష్ట జన్మమని భ్రమింపచేసడి అపకృష్ట జన్మమైన బ్రాహ్మణాది వర్ణములందు అవతరింపక నికృష్ట జన్మమని భ్రమింపచేసడి సహజ శేషత్వానుకూలమైన చతుర్థ వర్ణమందు అవతరించుట దాని మాహాత్మ్యమును బయలుపరచుట కొరకయ్యే ఉన్నది. అది ఉత్కృష్ట జన్మము అని భ్రమింపచేస్తూ ఉంటుందట లోకమునకు. ఏది ఆభిజాత్యము అంటే నేను గొప్ప కులములో నేను పుట్టింది గొప్ప కులము అని అహంకారము కలిగేటటువంటిదట, ఏ కొంచెమైనా ఏ మూలనైనా ఎక్కడో ఒక చోట. అది స్వరూపానికి విరుద్ధం అంటే జీవస్వరూపము, జీవుడు భగవంతునికి దాసభూతుడై ఉండేవాడే తప్ప అహంకారానికి దాసుడు కాదు కదా. అలా ఇక నికృష్ట జన్మము అని దానికి చెబుతూ ఉన్నారు శ్రీవచన భూషణంలో, అలాగే ఆచార్య హృదయంలోనూ ఇలాగే చెప్పారు.
ఉత్కృష్ట జన్మం గొప్ప జన్మమని భ్రమింపచేసేదే తప్ప అది గొప్పది కాదు అని. ఇక నికృష్ట జన్మమని భ్రమింపచేస్తూ ఉంటుందట ఈ చతుర్థ వర్ణము ఇంకా కింద ఇవన్నీ. ఇవి ఇవే సహజ శేషత్వం. అలా శేషత్వానికి సేవ చేయటానికి ఈ స్థితే కావాలి కనుక ఇది ఆ చతుర్థ వర్ణము తదితరమైన వాటన్నింటికీ కూడా ఇది ఒక్కటే మహాత్మ్యమును బయలుపరచుట పరమాత్మని ఆశ్రయించేటటువంటి స్థితిని కల్పించి ఇదే గొప్పది అని అనిపిస్తూ ఉన్నది అంటారు. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే పైన ఉన్నవాడు కింద పడతాడు కానీ కిందే ఉన్నవాడు ఇంకా కింద పడేది ఏముంటుంది అంటే పైకి ఏదైనా ఎక్కితే చెట్టు ఎక్కినవాడు కింద జారి పడేటటువంటిది ఉంటుంది. అలాగే ఇదేదో చాలా గొప్పది జన్మ అనుకుంటే వాడు కింద పడతాడు. అలాగే క్షత్రియుడైనటువంటి ఆ త్రిశంకువు జారి కింద పడ్డాడు. అలాగే ఇక ఇక్కడ కంటే కింద పడేదేం ఉండదు. ఈ చతుర్థ వర్ణం ఒక్కటే అనేక రకాలుగా చెప్పబడుతూ ఉంటుంది. దళితులని చండాలురని అనేక విధములుగా చెప్పబడేది ఈ ఒక్క కులమే. ఈ చతుర్థ కులం ఒక్కటే కనుక ఇది చాలా గొప్పది సుమా. పరమాత్మను ఆశ్రయించడానికి సహజమైనటువంటి స్థితి కలిగినది ఇది. ఇదే కింద ఉన్నది ఇంకా దీనికి ఇంకా కిందకు జారిపోయేది ఏం లేదు. అందుకే వీరిని అందరినీ కూడా నిచ్చులు అని కూడా అంటారు. నిచ్చులు అని అంటే సహజంగా వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. అలా నిచ్చులు అంటే ఎల్లప్పుడూ ఈ స్థితిని కొనని వారు అని ఎల్లప్పుడూ ఇదే స్థితిలో ఉంటారు అని. అలాగే అంత గొప్పది సుమా ఇది ఈ జన్మ కనుక ఇదే గొప్పది అని సమాధానం ఇచ్చారు. ఇంకా దీనికి ప్రమాణాలు కూడా చూపిస్తూ ఉన్నారు. అనాచారాన్ దురాచారాన్ అజ్ఞాతృన్ హీన జన్మన మద్భక్తాన్ శ్రోత్రియో నిందన్ సజ్జ చండాలతామృజేతు. అనాచారులైన దురాచారులైన జ్ఞానహీనులైనా హీన జన్ములైనా నా భక్తులు అయితే వారిని నిందించినటువంటి వాడు శ్రోత్రియుడైనా సరే అంటే వేదం చదివినటువంటి వాడైనా సరే సజ్జ వెంటనే చండాలుడైపోతాడు అని చెబుతూ ఉన్నది. ఏమిటంటే ఇది బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటిది. ఆ భక్తులను నిందించరాదు అని చెబుతూ ఉన్నారు. అలాగే స్వపచోపి మహీపాల విష్ణుభక్తో ద్విజాధిక విష్ణుభక్తి విహీనస్తు యతిశ్చ స్వపచాధమః. విష్ణుభక్తుడు అయినట్లయితే వాడు స్వపచుడు అంటే కుక్కను వండుకొని తినేవాడైనా సరే అంత నీచుడైనా సరే వాడు ద్విజుని కంటే అధికుడు. పాపం ఒక ఆయన ఉపన్యాసం చెప్తూ యూట్యూబ్లో ఉంది. ఇది శ్లోకాన్ని అయితే చదివాడు కానీ ఈ అర్థాన్ని చెప్పలేకపోయాడు. అటు ఇటు చూస్తే వారందరూ కూడా అర్థాన్ని చెప్పకూడదు అన్నట్లుగా మరి ఇతనికి అనిపించిందేమో. దీన్ని చెప్పలేక వేరే చెప్పాడు. అంటే విష్ణుభక్తులు చాలా గొప్పవాళ్ళని ఒక మాట చెప్పేశాడు. వేరే గొప్పవాళ్ళు కూడా కాదండి, బ్రాహ్మణుని కంటే కూడా ద్విజులు అని. బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణ పదం ఏం చెప్పలేదు, ద్విజులు అని అంటే ఉపనయనమైన వారు అని. మేమంతా ఒకటే అనుకునేటటువంటి ఒక తెగ ఉంది. ఆ పై మూడు తెగలు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు వీరే ఉపనయనం చేసుకుంటారు, మాకే ఈ అధికారం ఉన్నది అంటూ భ్రమపడుతూ ఉంటారు. వాళ్ళకంటే కూడా విష్ణుభక్తుడు కుక్క మాంసం తినేవాడైనా సరే అధికుడు. మరి విష్ణుభక్తి లేకపోతే ఈ లోకంలో చెప్పుకునేటటువంటి సన్యాసాశ్రమము స్వీకరించిన వాడైన గొప్పది అని చెప్పుకునేది అతడు స్వపచుడు. అతడే అసలు స్వపచుడు అంటే అంత అధముడు వాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు వాడు. ఇలా ఎన్నో ఉన్నాయి పురాణ ప్రమాణాలు. ఇంకా ఇంకా చెబుతూ ఉంటే పాపం బాధపడతారేమో, అవసరం లేదు. ఇవన్నీ కూడా విష్ణుభక్తుల యొక్క గొప్పతనాన్ని చెప్పాలి అనేటటువంటి ఉద్దేశానికి బయలుదేరినవి తప్ప వారిని నిందించడానికి బయలుదేరలేదు. ఈ శాస్త్రాలన్నీ నిందించవలసిన అవసరము లేదు. చాలామంది తెలియక అలా భ్రమపడుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ భ్రమ పడవసరం లేదు అని తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా ఇటువంటి ఇంకా ప్రమాణములు అంటే
ఈ కులము అనేటటువంటిది పూర్వులు కూడా పాటించలేదు, భక్తిని చూసే వారు సంతోషించారు అందరూ అని చెప్తూ ఉన్నారు. ఎలాగూ అంటే వారి ఎక్కువ అనేది కూడా జన్మసిద్ధమైన నైశ్చము గల నంబాడువారు అనేటి భాగవతోత్తములు చరమకులోద్భవులై సోమశర్ముడను బ్రాహ్మణోత్తమునికి వచ్చిన బ్రహ్మరాక్షసత్వమును పోగొట్టిరి. అంతకుముందు చెప్పుకున్నాం కదా మాలదాసరి కథ. నంబాడువారు అంటే మాలదాసరి, ఆయన జన్మసిద్ధమైనటువంటి తక్కువతనం కలవాడు అయినప్పటికీ కూడా సోమశర్మ అనేటటువంటి బ్రాహ్మణోత్తమునికి వచ్చిన రాక్షసత్వమును పోగొట్టాడు. క్షత్రియుడైన విశ్వామిత్రునికి, విశ్వామిత్రుడు బ్రహ్మ విద్య చేత బ్రహ్మర్షి అయ్యాడు. అలాగే క్షత్రియుడైన త్రిశంకువు ఆ జన్మమందే చండాలుడయ్యాడు. ఇక రాక్షసుడైనటువంటి విభీషణుడు, ఈ సంగతులు రెండు చెప్పుకున్నాం ఇంతకుముందు. ఈ ఏదో అన్నం మంత్రం చేస్తే విశ్వామిత్రుడు ఉత్తముడయ్యాడు, బ్రహ్మర్షి అయ్యాడు అని కొందరు చెబితే, మరి ఏ మంత్రముల చేత ఇచ్చారయ్యా, మరి త్రిశంకుడు చండాలుడయ్యాడు కదా అని అలహీయ మనవాళ తిరుమల నయనారు చెప్పారు. చాలా విషయాలు ఇవన్నీ కూడా ఆయన చెప్పినయే కనుక ఇలా వృత్తి చేత మాత్రమే వస్తూ ఉంటాయి తప్ప జన్మచేత కాదు అని చెప్పాడు ఆయన. తిరియక్ జంతువైన జటాయు మహారాజునకు భగవదర్థముగా ప్రాణములు విడిచినందున క్షత్రియోత్తములైన శ్రీరాముల వారు బ్రహ్మమేధ సంస్కారంబు చేసిరి. తిరియక్కు అంటే అడ్డంగా తిరిగేటటువంటిది ఇది జంతువు, ఒక పక్షి. ఈయన్ని మహారాజు అన్నారు ఎందుకోసమని అంటే రామచంద్ర స్వామి కొరకుగా ఆ సీతమ్మ వారిని రక్షించాలని ఆ తల్లి కొరకుగా ప్రాణములు అర్పించినటువంటి వాడు ఈయన. అందుకని ఆయన దేహమునకు సంస్కారం చేశారు రామచంద్ర స్వామి. నా యొక్క సత్యము చేత జయింపబడినటువంటి లోకములన్నింటినీ దాటి వెళ్ళు అని చెప్పి ఆయనకి బ్రహ్మ మీద సంస్కారం చేసి నీరు విడిచిపెట్టారు రామచంద్రస్వామి. అలాగే చతుర్థ వర్ణమందు పుట్టిన విదురులకు క్షత్రియోత్తములైన ధర్మపుత్రులు బ్రహ్మ మీద సంస్కారంబు సల్పిరి. బ్రహ్మ మీద సంస్కారం చేశాడు ధర్మరాజు విదురునకు. విదురుడు మరి లోకంలో వాడుక శూద్రుడనే కదా అని వారంతా అడవులలో వెళ్ళిపోయారు. ఆశ్రమవాస పర్వము అని మహాభారతంలో వీరి కథ. ఆ ధర్మరాజు వెతుకుతూ పోతే అగ్నిలో దగ్ధమైపోయారు ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవి. కానీ విదురుడు మాత్రం శరీరం విడిచినటువంటి ప్రాణములు విడిచినట్టు కళేబరం ఒక చోట ఉంటే అతడు తగలపెట్టడానికి చూస్తూ ఉంటే భోభో రాజన్ అదగ్ధవ్యం అంటూ ఆకాశవాణి చెప్పిందట. ఇతన్ని తగలబెట్టవద్దయ్యా, ఇతడికి బ్రహ్మ మీద సంస్కారం చేయమన్నది. అంటే సన్యాసులకు చేసేటటువంటి సంస్కారం అది ఏమిటంటే పాతి పెట్టడమే, ఇక తర్వాత ఎత్తిపోయటం అంటూ ఉండదు. అది చేశారు ఆయన. అలాగే ఋషిశ్రేష్ఠులు కటిక కులమందు పుట్టిన ధర్మవ్యాధుని వాకిట కాచియుండి ధర్మ సందేహములను తీర్చుకుని. ఋషులు బ్రాహ్మణులు అందరూ కూడా ధర్మవ్యాధుడు కటిక కులము, భోయ కులమది. జంతు మాంసమును, జంతువులను చంపేటటువంటి దశలు ఆయన చంపలేక ఆ వర్ణధర్మము చేయకపోతే, ఆచరించకపోతే జనకుడు ఊరుకోడని చెప్పి చెబుతాడు ఆయనే. ఎవడి వర్ణధర్మాన్ని వాడు పాటించాలి, అలా చేశారు రాజులు. ఆధ్యాత్మిక విషయానికి అందరికీ అర్హత ఉందనేది ఇక్కడే చెబుతూ ఉన్నది, మనకు తెలుస్తూ ఉన్నది. ఆయన ఇంటి దగ్గర కాపలా కాసేవాళ్ళట వీరంతా. దేనికోసమంటే బ్రాహ్మణులు ఋషులు ధర్మ సందేహాలు తీర్చుకోవటానికి. అటువంటి గొప్పవాడు ఆయన. క్షత్రియోత్తముడైనటువంటి కృష్ణుడు భీష్మద్రోణాది గృహములను విడిచి చతుర్థ వర్ణస్థులైన విదురుల గృహమున విందు ఆరగించిరి. భీష్ముడు, ద్రోణుడు వీరంతా గొప్పవారు కదా, వారందరినీ కూడా కాదని చెప్పి విదురుని ఇంట శుచిని గుణవంతిచ అంటాడు. విదురుడు పెట్టినటువంటివి శుచిమంతములు, గుణవంతములు అయినటువంటి భోజనం సుమా అన్నాడు ఆయన. అలాగే రఘుకుల తిలకులైన శ్రీరాముల వారు వేటకత్తి అయిన శబరి హస్తము చేత ఆరగించిరి. రామచంద్రస్వామి వేటకత్తి వేట కులము నందు, వేటాడే కులము, భోయ కులము నందు పుట్టినటువంటి
శబరి ఆమె ఇచ్చినటువంటి ఎంగిలి పండ్లు తిన్నాడు రాముడు. ఎతి రోజుల వారికి ఆచార్యులైన పెరియనంబి గారు, పంచమ కులోద్భవులైన మారనేరి నంబి గారికి బ్రహ్మమేధ సంస్కారము నచ్చిరి. మారనేరి నంబి అనేటటువంటి ఒక ఆయన, ఆయన చాలా తక్కువ కులం. ఆయన యామునాచార్యులు వారు తీసుకొచ్చారు ఆయన్ని. ఆ కథ వస్తుంది, చెప్పుకుంటాము. వారికి ఈ సంస్కారం చేశారు. వారు ఈ చర్మదేహాన్ని విడిచిపెట్టిన తర్వాత పెరియనంబి గారు ఇలా చేశారు, మరి ఇది ఒక గొప్ప విషయమే కదా. అలాగే శబర కులమునందు పుట్టిన గుహుని భగవద్భక్తి చేత ఇళయ్య పెరుమాళ్లకు అన్నగా రాములు వారించిరి. శబర కులము అభోయ కులమునందే పుట్టినటువంటి గుహుడిని కౌగిలించుకొని నా సఖుడు, నా సోదరుడు అని కూడా ఆయన గౌరవించి ఆ లక్ష్మణస్వామి కంటే కూడా ఎక్కువగా ప్రీతిని చూపించారు. గోపకులమునందు అవతరించిన శ్రీకృష్ణునికి పాండుపుత్రులు రాజసూయ యాగమునందు అగ్రపూజ సలిపిరి. మరి శ్రీకృష్ణ స్వామిని రెండు రకాలుగా చెబుతూ ఉంటారు, ఒకచోట క్షత్రియులని, ఒకచోట గోపకులము అని. అంటే వసుదేవుడు పుట్టినటువంటిదేమో క్షత్రియ కులము, ఈయన పెరిగినటువంటిదేమో గోపకులము. ఈ రెండు వంశములను కూడా ఉద్ధరించాడు అని లోక వ్యవహారంలో చెప్పుకుంటారు. అలా ఇక్కడ కూడా అలాగే చెప్తూ ఉన్నారు. గోపకులమునందు అవతరించినటువంటి ఈ శ్రీకృష్ణ స్వామికి మొత్తము బ్రాహ్మణులు, క్షత్రియులు అందరూ కూడా ఉన్నారు. ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు ఎందరో పరివేష్టించి ఉన్నటువంటి రాజసూయ అధ్వర సభయందు అగ్రపూజ చేశారు ఈ శ్రీకృష్ణ స్వామికి. అలాగే మేదర కులమునందు అవతరించిన తిరుమలసి ఆళ్వార్లకు తన యాగమునందు పెరుంబులియూరు అధ్వర్యులు అగ్రపూజను అరుదుగా సమర్పించిరి. ఇదే విధంగా మేదర కులములో బుట్టలు అల్లుకునేటటువంటి వారి అందు కులమునందు పుట్టినటువంటి తిరుమలసి ఆళ్వార్లకు ఆయన కథలో చెప్పుకున్నాం. ఒక యజ్ఞమునందు అగ్రపూజ వారికి చేశారు. అలాగే పుష్ప మండపమునందు శ్రీ వెంకటేశ్వరునికి అంతరంగులైన కురుంబరత్త నంబిగారిని అభిషిక్త క్షత్రియాగ్రేసురుడైన తొండమాన్ చక్రవర్తి అనువర్తించెను. పుష్పమండపము అంటారు తిరుమల. ఆ తిరుమలని నిరంతరము పుష్పములే ఉంటవి అక్కడ. పుష్పవాసిని అయిన లక్ష్మీదేవి కూడా ఉంటుంది అని ఆ తిరుమలకి వస్తాడు ఆయన. దీనిని మంత్రము రూపంలో ద్వయమంత్రమునకు ప్రతిపాద్యుడు ఈ వెంకటేశ్వర స్వామి అంటారు. ఆ ద్వయమంత్రము అని అంటే అది కూడా పరిమళం వచ్చేది కనుక అక్కడ నిరూపకమైనటువంటిది ఒక అచ్చావతారము. ఇది రక్షించేది, మాట్లాడేది అని తెలియచేసింది ఎవరయ్యానంటే కుమ్మరి దాసుడైన కురువరత్త నంబి అని అన్నమాచార్యులు కూడా కీర్తిస్తాడు. కుమ్మరిదాసుడు ఈయన మట్టితో కుండలు చేసి అమ్ముకుంటూ ఉండేవాడు. ఆయన తిరుమల రావాలి అనుకుంటూ ఉండేవాడు, అటు స్వామిని దర్శించాలి అని. కానీ వెళ్ళలేకపోతూ ఉండేవాడు ఎప్పటికప్పుడు ఈ పనులే. అయినా ఆయన ఏం చేసేవాడంటే ఆ మట్టితోనే కొన్ని పూలు చేసి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం మట్టితో చేసి మట్టి పూలు సమర్పించేవాడు. ఇక క్షత్రియ మూర్ధాభిషిక్తుడైనటువంటి క్షత్రియుడైనటువంటి తొండమాన్ చక్రవర్తి ఈయన బంగారు పూలతో పూజ చేస్తూ ఉండేవాడు. అయితే రోజు ఆ బంగారు పూలు పక్కకు పోయి మట్టి పూలు కనపడుతూ ఉండేవాడు. ఇది ఏమిటి ఇలా జరుగుతూ ఉన్నది అని చెప్పి ఆయన్ని అడిగితే ఇలా చెప్పాడు, కుమారదాసుడు ఇలా సమర్పిస్తూ ఉన్నాడు అని. అంటే ఆయన చూడటానికి పోతాడు ఈయన, ఆయన మోక్షమిస్తాడు వెంకటేశ్వర స్వామి. ఆయనకి ఒక పెంకుతో ప్రతిరోజు కూడా పెడుతూ ఉండేవాడట ఆయనే, ఒక కుండ పెంకుతో. అందుకే ఆ కుండ పెంకుతో పెడతారు ఇప్పటికీ కూడా. సన్నిధి గొల్ల అంటూ గొల్లే ముందు వెళ్తాడు. అలా వారే అసలు మొదట చూసినటువంటి వారు వారే అలా పెట్టారు. ఆ తర్వాత తర్వాత అనేక కథలు వచ్చేసినవి. అవి ఆక్రమించేసిన ఆ స్థానాలని ఇక మా ఆగమోక్తం అంటూ
ఒక మాట మాట్లాడితే పదిసార్లు అంటుంటారన్నమాట. వచ్చేసిందంతా ఇదంతా కూడా. అందుకే చాలామంది ఇటువంటి వాటిని గర్హిస్తూ ఉంటారు. అసలు ఎవడరా పంచముఖులం అనేది, అసలు ఈ కులాన్ని పుట్టించిన వాడు ఎవడరా అంటూ ప్రశ్నిస్తూ ఉంటారు. వర్ణాలు నాలుగే కదా శ్రీకృష్ణుడు చెప్పింది, ఐదోది ఎక్కడి నుంచి వచ్చింది అని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ వర్ణములనేవి పుట్టుకతో వచ్చేవి కాదు, అవి కూడా పనుల చేత వచ్చేవే అంటూ మానవ కులం ఒక్కటే, ప్రపంచం మొత్తం ఒక్కటే కులము అని చాటి చెప్పిన మహాపురుషులు కూడా చాలామంది ఉన్నారు. ఇదంతా కూడా ఇలా కావాలంటే ఈ చరిత్రలు ఐతిహ్యములు ప్రమాణంగా ఉన్నాయి అని చెప్పి చూపిస్తూ ఉన్నారు. ఇదేమి నేను సృష్టించింది కాదండి, ఇది తిరువాయుమల యొక్క ప్రభావ సంగ్రహము అని కులపతులైన గోపాలాచార్య స్వామి వారు అచ్చు వేయించినటువంటి గ్రంథములు నేను చదువుతూ ఉన్నానివి. ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటివే. అలాగే త్యాగమండపము అంటారట ఇంకొకటి. త్యాగమండపము అని అంటే కాంచీపురము, దీన్ని రెండు రకాలుగా చెబుతారు. మాసుచహ అంటూ ఆయన చేతిలో చూపిస్తాడు చరమశ్లోకంలో ఉన్నటువంటి అక్షరాలను. ఆ చరమశ్లోకము త్యాగాన్నే తెలియచేస్తూ ఉంది. మొత్తం అన్నీ విడిచిపెట్టి నన్నే ఆశ్రయించు అని దాని అర్థం. అందుకే త్యాగమండపము అంటారు. ఆ త్యాగమండపంలో ఆయన దీంట్లో వింజామర కైంకర్యం చేసినటువంటి ఆయన వైశ్యకులోద్భవులైనటువంటి తిరుక్కచ్చినంబి గారు, ఆయన్ని వైదికోత్తములైన ఉడైవర్లు అనువర్తించిరి. వైదికులైనటువంటి వైదికాగ్రేసరులైనటువంటి ఆ రామానుజాచార్యులు వారు ఆయన అనుసరించారు. ఆయన గురువుగా ఆయన స్వీకరించారు మనసులో. ఇప్పటి వారు ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఆయన గురువుగా స్వీకరించారు, మొట్టమొదటి గురువుగా అయ్యా అని చెప్పి అయితే అంటూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడండి అన్నారు చాలామంది. ఆయన చెప్పింది ఏమీ లేదు కదా అని ఇంకెవరినో ఇంకొక ఆయన్ని ఒక అరయర్ స్వామిని, ఆయన ఆ గురువు ఐదో గురువు అంటారు. సరే మరి ఆయన ఏం చెప్పాడో తెలియదు. ఈయన ఏం చెప్పారు అని అంటే ఆరు వార్తలు చెప్పారు, ఆయన అడిగి చెప్పారు ఇంతే కదా అంటారు. మరి మంత్రాలైనా అంతే కదా. ఇప్పుడు తిరుమంత్రం చెప్పినా, ద్వయమంత్రం చెప్పినా, చరమశ్లోకం చెప్పినా, నారాయణుడు చెప్పినయేగా క్రమంగా అందరూ చెప్పుకుంటూ వస్తూ ఉన్నది. అలా చెప్పిన వారిని గురువులనే కదా అంటూ ఉన్నది. మరి అవే కదా, మూడు మంత్రాలు చెప్పిన వారే గురువు అయితే ఆరు వార్తలు చెప్పిన వారు కారా? మూటికి రెట్టింపు ఆరు అని అంటే ఆరు వార్తలు చెప్పారు ఆయన తిరుక్కచ్చినంబి గారు. రామానుజుల చరిత్రలో చెప్పుకుందాం, ముందు రాబోతూ ఉన్నది. అలా చెప్పాడు కనుక ఆయన అనువర్తించారు అని అంటే గురువుగా అంగీకరించినట్లే. అలాగే ఇక భోగమండపం ఇంకోటి ఉంది. ఈ భోగమండపం అనేది శ్రీరంగం. ఇక్కడ 64 ఆ భోగములు, ఆ పణ్యారములు స్వామికి సమర్పిస్తారట. ఇది గారెలు, అరిసెలు, వడలు, అప్పడములు ఇలాంటివి లెక్కేస్తే 64 రకాలు ప్రతిరోజు ఆయనకు సమర్పిస్తూ ఉంటారు. అందుకే భోగమండపము అంటారు. చరమశ్లోకమునకు నిరూపముగా ఉన్నటువంటిది వరదరాజస్వామి కాంచీపురము. దానిని తెలియచేసేటటువంటి వరదుడిని ఈయన ప్రత్యక్షమని తెలియచేసినటువంటి మహాపురుషులు తిరుక్కచ్చినంబి గారు. అలాగే భోగమండపము, దీనికి నిరూపకమైనటువంటి మంత్రము అష్టాక్షరీ మహామంత్రము. ఇదే భోగం అంటే ఆ భోగమండపంలో తిరుప్పాణి ఆళ్ళవారు వారికి దర్శనమిచ్చి ఆయన అమలనాథ ప్రాణ్ అంటూ పాడారు ఆయన వీణతో. అటువంటి మహాపురుషులకు దర్శనమిచ్చినటువంటిది లోకసారంగ ముని ఆయన్ని అనువర్తించి భుజాన్ని వేసుకుని తీసుకొచ్చేసి ఆ రంగనాథ స్వామి దగ్గరకు తీసుకొచ్చారు. ఇక మన దర్శన స్థాపకులైనటువంటి యతిరాజుల వారు, భగవద్ రామానుజుల వారు కూడా చతుర్థవర్ణస్థులైన పిళ్ళయ్యురంగా వీళ్ళ దాసుల స్పర్శముచే కాయశుద్ధి చేసుకుందిరి. దాసకులమునందు పుట్టినటువంటి ధనుర్దాసు, ఆ ధనుర్దాసు స్పర్శ చేత శరీరము శుద్ధి చేసుకున్నారు. స్నానానికి వెళ్ళేటప్పుడేమో ఆ దాశరథి మేనల్లుడు ఆయన భుజం మీద చేయేసి వెళ్ళేవారట. తిరిగి వచ్చేటప్పుడేమో ఈయన ధనుర్దాసు గారి భుజం మీద చేయి వేసి వస్తూ ఉండేవారట. అలాగే నంబిళ్ళయ్య గారు పిళ్ళయ్యేరు తిరువడయ్యారు దాసుల కరస్పర్శము చేత అన్నశుద్ధిని కావించిరి. నంబిళ్ళయ్య ఆయన
భార్యలు ఇద్దరు వారికి ఒక ఆమె వంట చేస్తూ ఉంటే ఒక ఆమె అంటే వారిని అడిగారట ఆయన నేను ఎలా కనపడుతూ ఉన్నాను అని అంటే ఆ పెద్ద భార్య ఏమో ఎలా కనపడేది ఏంటండి రంగనాథ స్వామికి మీకు భేదం ఏమున్నది ఆయనలా కనపడుతున్నారు అంటే ఆ చిన్న భార్యను అడిగితే ఎలా కనపడతావు నా మొగుడుగా కనపడుతున్నావు అన్నదట ఆమె నువ్వు వంట పనులకు మాత్రమే పనికొస్తావు బయట పనులు చేస్తూ ఉండు అని చెప్పారట ఒకసారి పెద్ద ఆమె ఈమెమో తిరువారాధనకి అన్నీ అమరుస్తూ ఉండేది ఆమె బయటకి ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఈమె చేత వంట చేయించారు మరి చేయించక తప్పదు కదా ఇక దీన్ని శుద్ధి చేయాలంటే ఎలాగో అని అంటే ఆ వీధి చెరువులో చివరిలో ఉన్నారట ఒక ఆయన పెళ్ళయ్యారు తిరువుడయ్యో ఆయన చతుర్థ వర్ణస్థులు ఏదో కులం చేత తక్కువ వారు ఆయన తీసుకుని వచ్చి ఆయన చేతితో స్పృశింప చేసేవారట ఈ పదార్థాలన్నీ ఈ శుద్ధి అయిపోయినట్లుగా మనమంతా కూడా ఏదో ఆ నీరు జల్లి అర్ఘ్యపాత్రలో ఉన్నటువంటి ఆ నీరు జల్లి దాన్ని శుద్ధి చేస్తూ ఉంటాం దాన్ని శుద్ధి అంటారు ఎవరైనా సరే నీరు జల్లి శుద్ధి అంటారు అలా కాదు ఆయన తీసుకొచ్చి ఆయన తాకించారట ఈ పదార్థములన్నింటినీ తాకించి తిరువారాధన చేసి తీసుకుంటూ ఉండేవారట అలాగే నడువీళ్ళు తిరువీధి పెళ్ళై భట్టర్ గృహప్రవేశ కాలమునందు చతుర్థ వర్ణస్థులైన పెళ్ళై వానమామలై దాసుల సంచలనము చేత స్థలశుద్ధి చేయించిరి ఇక గృహప్రవేశ కాలములో వానమామలై దాసులని ఆయన్ని తీసుకుని వచ్చి ఈయన ముందు ఆయన చేత ఇల్లంతా తిప్పించాడు నడువీళ్ళు తిరువీధి పెళ్ళై అంటే ఈయన మధ్యమ వీధి భట్టరు అంటారు పరాశర భట్టరు వారి వంశంలో వారు ఈయన అలాగే ఇంకా చాలామంది చేయించారు ఇలా గృహప్రవేశ కాలంలో ఇలా చాలామందికి కథలు చెబుతూ ఉంటారు చాలా కథలు మనం వింటూ ఉంటాం పెరియనంబి గారు కూడా ఈయన మారనీరి నంబి వారందరూ కూడా సతీర్థులు కదా అంటే ఒకే గురువు వారికి మళ్ళీ తర్వాత రానీరేమోనని ఆయన్ని తీసుకొని వచ్చి ముందే గృహప్రవేశము తర్వాత ఎప్పుడో జరుగుతుందనగా దానికి ముందు ఈయన చేత ఇల్లంతా తిప్పించారు మరి గృహప్రవేశము మంత్రాలకి కావాలంటే అయిపోయిందిలే అన్నారట పెరియనంబి గారు గృహప్రవేశం అయిపోయింది అన్నారట అలా దశరథ చక్రవర్తి గృహము 14 సంవత్సరములు మూసేశారు రామచంద్రస్వామి అడవులకు వెళ్ళినప్పుడు ఆ తర్వాత దాన్ని మరలా తెరిచిన తర్వాత ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఈ వానరులకు విడిదిగా ఇచ్చాడు ఆయన సుగ్రీవ మహారాజుకి వీరికి ఎందుకని అంటే భాగవతుల స్పర్శ చేత పాదస్పర్శ చేత పునీతమవుతూ ఉన్నది అని అక్కడే వాల్మీకి తెలియచేశాడు మనకు రామచంద్రస్వామి ఇలా చేయించారు అని అలాగే శ్వేతద్వీపవాసి అయిన ఒక భాగవతోత్తమురాలి విషయమును అపచారపడిన వైనతేయునికి పక్షపాతంబు కలిగే ఆమె అనుగ్రహం వలన మరలా పక్షంబులు ఎప్పటి వలె త్రిలోక సంచార యోగ్యంబులాయే ఇక శ్వేతద్వీప నివాసి అయినటువంటి ఒక భాగవతోత్తమురాలు ఆమె ఈ ప్రదేశంలో ఉన్నది ఏమిటి అని ఇక్కడ ఉండకూడదే ఈమె ఉన్న ఏదన్నా దివ్య దేశములలో ఉండాలి అని అనుకున్నాడట ఎవడు గరుత్మంతుడు ఎక్కడో ఒక పర్వతం దగ్గర ఉంటుంది శాండిలిని అనేటటువంటి ఒక ఆమె గాలవుడనే స్నేహితుడితో కలిసి తిరుగుతూ ఈయన అక్కడ చూసి అయ్యో ఇలాంటి చోటు ఉండకూడదు అని అనుకుంటే రెక్కలు కాలిపోయినట్టు ఆయనకి మరి ఎగరటానికి లేదుగా ఇక అయితే ఎందువల్ల జరిగినాయి అని చెప్పి పోయి అడిగితే ఆమె ఎక్కడ ఉన్నదో ఆ భాగవతోత్తమురాలు ఎక్కడ ఉన్నదో అదే దివ్య దేశం మళ్ళీ వేరే దివ్య దేశం యొక్క వేరు గొప్పతనం కాదు దానికంటే వీరున్నది భగవంతుడు ఉన్నదాన్ని దివ్య దేశం అంటున్నారు అలా కాదు భాగవతోత్తములు ఉన్నది దానికంటే గొప్పది అని తెలుసుకోలేకపోయారట ఎవరు నిత్య సూర్య అయినటువంటి పెరియ తిరువడి ఆ గరుడాళ్వా అని తెలుసుకోలేకపోయారు అన్నారు ఒక్కొక్కసారి ఎలా జరుగుతూ ఉంటుంది ఆ పక్షపాతం అని అంటే రెక్కలు అలా కాలిపోయేటప్పటికీ మరలా ఆమెకు పోయి తల్లి పొరపాటు అయిపోయిందని నమస్కరిస్తే మరలా ఆమె అనుగ్రహం చేత రెక్కలు వచ్చినవి అని చెబుతారు ఎందుకోసమని అంటే భగవంతుడు ఉన్నదాన్ని గొప్ప దివ్య దేశం అంటారు భగవంతుడు ఉన్నటువంటిది అలా కాదండి దానికంటే భాగవతులు ఉన్నది గొప్పది సుమ అని అంటూ ఉంటారు ఇప్పటికీ కూడా ఈ దివ్య స్థలాలు మహస్థలాలు అంటూ ఉంటారు ఆళ్ళవారుల ప్రతిష్ట ఉంటేనే దాన్ని మహస్థలము అంటారు ఆళ్ళవారులలో కూడా తిరుప్పాణి ఆళ్ళవారు ఉండాలి తప్పనిసరిగా
నమ్మాళ్ళవారు తిరుమంగయ్యాళ్ళవారు ఈ ముగ్గురు ఉంటే అదే దివ్య దేశం అవుతుంది. ఎవరున్నా ఎవరు లేకపోయినా కూడా ఈ ముగ్గురు లేకపోతే మాత్రము దివ్య దేశం కాదు అనేటటువంటి ఒక నిర్ణయము కూడా ఉన్నది. ఇత్యాది అనేక శత సహస్ర ప్రమాణంబుల చేతను ఐతిహ్యంబుల చేతను భాగవతులు ఏ కులమునందు ఇచ్చాద్యనేక శతసహస్ర ప్రమాణంబుల చేత ఐతిహ్యంబుల చేతను భాగవతులు ఏ కులంబున జన్మించినను ఉపాధేయులే అనయు వారు ప్రసాదించిన ప్రబంధములు భగవద్ విషయములైన ఎడల ఉపాధేయములే గ్రాహ్యములే అనయు పెద్దలు ఎందరో సెలవిచ్చి ఉన్నారు. వాటిలో చివరిగాను ఒకటి రెండు ప్రమాణాలు కూడా చూపిస్తూ ఉన్నారు. కులశేఖరాళ్ళ వారు అనుగ్రహించినటువంటి ముకుందమాలలో ఆమ్రాయాభ్యసనాన్యరణ్యరుదితం వేదౌగతాన్యన్వహం మేదఛేద ఫలాని పూర్త విధయ సర్వే హుతం భస్మని తీర్థోనామవగాహనాని చ గజస్నానం వినా యత్పదద్వంద్వాంభోరుహ సంశ్రుతిర్విజయతే దేవస్స నారాయణ. ఏ నారాయణ, నీ యొక్క భక్తి లేకపోయినట్లయితే, నీ పాదభక్తి లేకపోతే ఆమ్నాయాని ఆమ్నాయాభ్యసనం అరణ్యరుదితం వేద పాఠము వేదములను అభ్యసించటము అడవులలో ఏడుపుతో సమానము అంటాడు. అడవిలో ఏడిస్తే ఎవడు ఓదార్చేవాడు కూడా ఉండడు. ఊళ్ళో ఏడిస్తే నలుగురు వచ్చి ఓదారుస్తారు. కారణమేంటో అడిగి తెలుసుకొని అలా వ్యర్థము అంటాడు. మేధఛేద ఫలాని పూర్త విధయ వేదవు వ్రతములు వేదముల్లో చెప్పబడినటువంటి వ్రతములు ఆ ఉపవాసాలు ఈ చేసేవన్నీ కూడా కొవ్వు తగ్గటానికి పనికొస్తాయి అంటాడు. ఇక యజ్ఞ యాగాదులలో చేసేటటువంటిది బూడిదలో మరల వ్రేల్చినట్లే అంటాడు. నీ భక్తి లేకపోతే ఈ తీర్థములలో స్నానం చేయటము గజస్నానము వంటిది అంటాడు ఆయన. అంటే ఏనుగు స్నానం చేస్తుంది, నీళ్ళు జల్లుకుంటుంది, బయటికి రాగానే మళ్ళీ దుమ్ము జల్లుకుంటుంది పైన. ఇలా నీ పాద సేవ లేకపోతే ఎందుకు పనికిరాదు సుమా. అలాగే పోతన గారు కూడా చెబుతారు భాగవతంలో, ఉపవాస వ్రత దాన శౌచ మఖ తీర్థాది మఖ సంజోపాసన అగ్నిక్రియ జపహోమాధ్యయనాది కర్మముల మోక్షప్రాప్తి చేకూరదత్సపు భక్తిన్ హరిపుండరీక నయనున్ సర్వాతిశాయిన్ రమాధిపు పాపఘ్ను పరేషు అచ్యుతుని అర్థింగ్వల్వలేకుండినన్. ఈ ఉపవాసాలు వ్రతాలు దానాలు సంధ్యోపాసనలు ఇవన్నీ కూడా పరమాత్మ సేవ చేయకపోతే ఆ కర్మల చేత మోక్షప్రాప్తి లేదు అంటాడు ఆయన. అలా భక్తులు గొప్పవారు, భక్తి గొప్పది అని అంటూ ఇంకా అనేక విధములుగా తెలియచేశారు పెద్దలందరూ కూడా. అలా భక్తుల యొక్క జన్మ వృత్త జ్ఞానంబులు అప్రయోజకంబులు అనర్ధావహంబులు అన్నారు. వారి పుట్టుకను వెతకటము, వారిని కులం బట్టి గౌరవించటము, అలాగే వారి వృత్తిని బట్టి వారి తెలివిని బట్టి ఇలా చూసేటటువంటిది అది అప్రయోజనం. ఏ విధమైనటువంటి ప్రయోజనము లేకపోగా అనర్థములు కలిగిస్తూ ఉంటవి, వినాశనాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. కనుక నమ్మాళ్ళ వారులు ఉన్నారే, వీరు ప్రమాతలలో సర్వోత్కృష్టులు. వారు సాధించిన దివ్య ప్రబంధములు సకల ప్రమాణములలో ఉత్తమములు అన్నారు. ప్రమాణములు అంటే మనం కొలతకు తీసుకున్నటువంటివి, ఆ వేదముని ప్రమాణము అంటారు. అలాగే ఈ ప్రమాణములలో ఉత్కృష్టము చాలా గొప్పది ఈ నమ్మాళ్ళ వారు అనుగ్రహించినటువంటి ఈ తిరువాయుమలి దివ్య ప్రబంధము. ఇక ప్రమాతలు అని అంటే వీటిని చెప్పేటటువంటి వారు. మనకి ఒక ప్రమాణము ఒక ప్రమాత. ఉదాహరణకి ఒక కరెన్సీ ఉందనుకోండి, ధనము, అది ఈ ప్రపంచంలో ఒక
కరెన్సీని తీసుకొని మిగిలినటువంటి వాటికి విలువలు కడుతూ ఉంటారు. అది గొప్పది అయి ఉండాలన్నమాట. ఇప్పుడు డాలర్నో దేన్నో తీసుకుని చెబుతూ ఉంటారు అని అంటారు. నాకైతే పూర్తిగా తెలియదు, తెలిసిన వారు తెలుసుకోవచ్చు. ఒకదాన్ని అది ప్రమాణము అంటారు. అలా దాన్ని బట్టే ఇతర దేశాల యొక్క కరెన్సీ విలువలు నిర్ణయిస్తూ ఉంటారు. మన రూపాయి విలువ పెరిగిందని తరిగిందని చెబుతూ ఉంటారు. అలా అలాగే దానిని ఆ డాలర్ని నిర్ణయించేటటువంటి వాళ్ళు వాళ్ళని ప్రమాతలు అంటారు. ఏదైతే ఈ ప్రపంచంలో గొప్పదిగా పరిగణింపబడుతూ ఉంటుందో వారి యొక్క ఆదాయాలను బట్టి ఏదో ఎలా లెక్క పెడతారో అట్లాంటి వారినేమో ప్రమాతలు అంటారు. నిర్ణయించేవారిని వారు చెప్పిన దాన్ని ప్రమాణం అంటారు. అలాగే ప్రమేయం అంటే దాంట్లో చెప్పబడినటువంటి విషయము, దాంట్లో పరమాత్మ సంగతి చెప్పి ఉంటారు. ఆ చెప్పిన వాటిలలో వేదములు ప్రమాణములు అన్నారు. ఆ వేదములలో కూడా సర్వోత్కృష్టమైనటువంటిది నమ్మాళ్ళ వారు చెప్పినటువంటి ఈ నాలుగు ప్రబంధాలు. వాటిలో తిరువాయుమలి దివ్య ప్రబంధము ఇదే ప్రపంచం అంతటికీ పరమాత్మ తత్వమును తెలియపరిచినటువంటిది. ఇక ఇలా చెప్పిన వారిలో, ఈ ప్రబంధాలు చెప్పిన వారిలో ప్రమాతలు అంటారు, వారిలో ఉత్కృష్టులు నమ్మాళ్ళ వారు. ఈ విధంగా దాదాపుగా చాలా రోజుల నుంచి మనము చెప్పుకుంటూ ఉన్నాం. మహాపురుషులు ఎందరో కూడా ఈ గొప్పతనాలని తెలియచేశారు. అలా లోకంలో 35 సంవత్సరములు వేయించేసి ఉన్నారు వారు. 16 సంవత్సరముల తర్వాత మధుర కవులు వచ్చారు. అంటే సుమారుగా 19 సంవత్సరముల కాలమంతా కూడా వారికి ఈ దివ్య ప్రబంధాలు వారు చెబుతూ ఉన్నారు. అందరూ కూడా చదువుకుంటూ ఉన్నారు, మోక్షానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ కాలంలోనే ఈ తిరువాయుమలి చిట్ట చివరిలో మనస్సు చేత ఈ మోక్ష మార్గము, అచ్చిరాది మార్గము అంటారే, ఆ మార్గాన్ని దర్శించారు నమ్మాళ్ళ వారు. ఎలా వెళుతూ ఉంటారు అనేది సూజు విశుంభు అనేటటువంటిది ఒక తిరువాయుమలి అంటారు. పరమాత్మే స్వయంగా వచ్చారట. ఇది మానసిక దర్శనమే. ఇప్పటికీ పరమపదోత్సవాలలో ఈ పాసురాలు 11 చదువుకొని చెప్పుకుంటూ ఉంటారు. అవి వెళ్ళేటప్పుడు పరమాత్మ ఆయనకు దివ్య దర్శనాన్ని కల్పించారు. ఇది మనస్సులోనే కలిగినటువంటిది, ఆయనగా అలా వెళ్ళలేదు. తర్వాత ఆయన వెళ్ళినటువంటిది కూడా ఉన్నది. సర్వేశ్వరుడే ఎదురు వచ్చి తీసుకెళ్తాడు. ఇక్కడ ప్రధానంగా దీన్ని మొత్తాన్ని కూడా సంగ్రహించి ఆ తర్వాత ఇంకా కొంత కలిపి తెలియచేస్తూ ఒక 2 శ్లోకాలు ఉన్నవి. పరమార్థ శ్లోక ద్వయము అంటారు. ఇది మన అనుష్ఠానానికి కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా తెల్లవారుజామున లేచి నిద్ర లేవడంతోనే ఈ శ్లోకాలని అనుసంధానం చేసుకోమంటారు. నిద్ర మీద లేవగానే అనుసంధానం చేసుకుంటే ఇది మనకి ఉత్తారకము అని కూడా చెబుతారు. కొంచెం వాటి అర్థాన్ని తెలుసుకుందాం. ఈ 2 శ్లోకాలవి. ఈ మొదటి శ్లోకాన్ని మనము భావించేటప్పుడు మనం ఏమి ఊహించాలి అని అంటే, కళ్ళు మూసుకునే సుదర్శన చక్రము వచ్చి మనకి పైనుంచి కింద వరకు వెళ్ళినట్లుగా భావన చెయ్యాలి. ఆ చక్రానికి అలా మధ్యలో ఒక రంధ్రం ఉంటుంది కదా, ఆ స్వామి చేతిని అలంకరించేటటువంటి యొక్క ఆ రంధ్రము, అది మన శిరస్సు నుంచి ఒక పెద్దదిగా చేసుకొని మన శరీరం అంతా కూడా కిందకి వెళ్తున్నట్లుగా మనము భావన చెయ్యాలి అన్నమాట. అలా భావన చేస్తే ఏమవుతుందని అంటే మన శరీరం అంతా కూడా శుద్ధి అవుతూ ఉన్నది. దీనికి ఆయన ఏం చెప్పారు, శ్లోకాన్ని చెప్పారు. సత్సంగాద్భవ నిస్పృహో గురుముఖాత్ శ్రీశం ప్రపజ్య ఆత్మవాన్ ప్రారంధం పరిభుజ్య కర్మశకలం ప్రక్షీణ కర్మాంతర న్యాసాదేవ నిరంకుశేశ్వర దయా నిర్లూనమాయాన్వయో హార్దానుగ్రహలబ్ధ మధ్యధమని ద్వారాతు బహిర్నిర్గత. ఈ మానవుడు ముందుగా సత్సంగము అంటే సత్పురుషులు, సాధుపురుషులు, పరమాత్మను కీర్తించేటటువంటి వారు, వారితో స్నేహం చేయాలి. వారితో స్నేహం చేస్తే వారి సహవాసము కానీ మన అదృష్టవశాత్తు దొరికితే వారు మనకి భవ నిస్పృహ, ఈ సంసారమునందు నిస్పృహ ఏర్పడుతూ ఉంటుంది. అంటే పరమాత్మ తత్వాన్ని చెబుతూ ఉంటారు వారు. అందువల్ల పరమాత్మ యందు మనస్సు లగ్నమవుతూ ఉంది.
ఎప్పుడైతే ఆ పరమాత్మ యందు మనస్సు లగ్నమైందో ఇతరమైన దాని యందు విరక్తి వచ్చేస్తుంది. పరమాత్మని యో రక్త విరక్తో అపరమాత్మని అంటారు. అంటే పరమాత్మ యందు ప్రేమ జనించినట్లయితే సంసారమునందు వైముఖ్యం ఏర్పడుతుంది. అదే సంసారులతో స్నేహం చేస్తే సంసారమునందు రాగము ఏర్పడుతుంది, పరమాత్మ యందు విరక్తి ఏర్పడుతూ ఉంటుంది. కనుకనే ఆ భగవద్భక్తులతో సహవాసం చేయాలి. ఆ తరువాత గురుముఖాత్ శ్రీశం ప్రపద్య, ఆయన తీసుకుపోతాడా ఆ భాగవతులే, ఆ గురువుగారు చక్కగా మీకు మంత్రోపదేశం చేస్తారు రండి అని. అప్పుడు శ్రీశం ప్రపద్య ఆయన పాదములను ఆశ్రయించి ఆ పంచ సంస్కారాలు పొంది సర్వేశ్వరుడికి చెందినవాడు అయిపోతాడు. ఆత్మవాన్, అప్పుడు ఆత్మవంతుడు అవుతాడట. అంతకుముందు వరకే ఇతడికి ఆత్మ ఉన్నప్పటికీ కూడా వీడు ఆత్మవాన్గా పరిగణింపబడడు, తనవాడు అని అనుకుంటూ ఉంటాడు. జ్ఞానము కలవాడై పరమాత్మకు చెందినవాడై అవుతాడు. దాసభూత స్వతసర్వే సర్వేహి ఆత్మనః ఆత్మానః పరమాత్మనః. ఈ ఆత్మలన్నీ కూడా ఆ పరమాత్మకే సహజంగా అసలు దాసులైనటువంటివే ఇవన్నీ. అందుకే దాసోహం దాసోహం అంటూ ఉంటారు. ఈ పదము ఆత్మను చెప్పేది, లేకపోతే స్త్రీలైనా పురుషులైనా ఇలాగే మాట్లాడుతూ ఉంటారు దాసోహం దాసోహం అంటారే. కానీ మరి పురుషుడైతే దాసోహమని, స్త్రీ అయితే దాసీ అహం అని అనరు కదా. మరి స్త్రీలింగంలో దాసి అని చెప్పుకుంటారు, మామూలుగా రామానుజ దాసు రామానుజ దాసి అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ దాసోహం అన్నప్పుడు మాత్రం అందరూ ఒకటే వాడతారు, అంటే పరమాత్మకు మేము దాసులము అని చెప్పటమే. అది ఆత్మ, ఆ ఆత్మకి పుంలింగమే కనుక ఈ స్త్రీలింగం ఉండదు కనుక ఆ దాసోహం దాసోహం అంటారు. ఆ స్థితి రావడమే ఈ గురువుగారిని ఆశ్రయించిన తర్వాత వస్తుంది. ఇక తర్వాత ప్రారంధం పరిభుజ్య కర్మశకలం, అతడికి ప్రారంధం ఉంటుంది. ఎప్పుడైతే అలా గురువుగారి దగ్గర చేరి ఆశ్రయించాడో ఆ పూర్వ పాతకములు సంచితము అంతా పోతుంది, ఉత్తర పాతకములు ఆగమములేమో అంటవు. ఇక ప్రారంధం మాత్రం అనుభవించాలి. ఎంత ఉంటే ప్రారంధం అంటే అర్థం ఏంటంటే ఆ శరీరం, ఈ శరీరం పడిపోయేవరకు ఉండటమే ప్రారంధం అంటే. ప్రత్యేకించి అది ఎక్కడో ఉంది కొలతని కాదు, మన శరీరమే ప్రారంధము. ఈ దీన్ని కర్మశకలం, ఒక్కసారిగా వచ్చి మీద పడకుండా అది కొంచెం కొంచెం అనుభవింప చేస్తూ ఉంటుందట. అంటే ఒక 1000 రూపాయలు ఒకేసారి కట్టాల్సిన వాడికి ఒక 10 వాయిదాలు 20 వాయిదాలు ఇస్తే చాలా తేలిగ్గా వాయిదాకి 50 రూపాయలు 100 రూపాయలు కట్టుకున్నట్లుగా ఈ కర్మని తక్కువ తక్కువగా అనుభవిస్తాడు. ప్రక్షీణ కర్మాంతర, ఇతడికి అలా అనుభవించేటప్పటికీ ఈ ప్రారంధం అయిపోతుంది. న్యాసాదేవ నిరంకుశ ఈశ్వరదయా, మనకు శరణాగతి చేసి ఉన్నాడు కనుక ఆ ఈశ్వరుని యొక్క దయ వచ్చేస్తూ ఉంటుంది. ఆయన స్వతంత్రుడు, ఆ నిరంకుశుడు పరమాత్మ, నిర్లూనమాయాన్వయ ఆ పరమాత్మ యొక్క దయచేత ఇతడికి మాయతో అన్వయం అంటే ప్రకృతితో అన్వయము పోతుంది, ఏ ప్రకృతి సంబంధం పోతుంది. హార్దానుగ్రహ లబ్ధ మధ్యధమని ద్వారా తు బహిర్నిర్గత, హార్ద పురుషుడు అంటారు హృదయమునందు ప్రత్యక్షమవుతాడు ఆ స్వామి. ఇలా హృదయమునందు ప్రత్యక్షం అయినట్లుగా కూడా భావించుకోవాలి మనం. ఎలా అసలు మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, ఉదాహరణకి మనకి ఈ నాభి ఉన్నది కదా, ఈ నాభి నుండి అక్కడ చిటికన వేలు పెట్టి ఇలా పైకి పెడితే ఈ బొటన వేలు ఎక్కడికి వస్తుందో అక్కడ హృదయ కోశం ఉన్నట్లు భావన చేయాలి. ఇక తరువాత మనకి ఈ బొడ్డు అనేది ఒకటి మనకు కనపడుతూనే ఉంటుంది కదా. ఈ బొడ్డులో ఉదాహరణకు ఒక భావన చేయండి, ఒక చీపురు పుల్ల గుచ్చామనుకోండి, ఆ దగ్గరికి వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతుంది. ఇది భావనే, నిజంగా పుల్ల గుచ్చితే వెళ్ళదు. ఇది ఒక యోగానికి ఒక పద్ధతి ఇది. అలా ఈ బొటన బ్రైలు దగ్గర ఒక పుల్ల గుచ్చామనుకోండి, అక్కడ హృదయం ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ బ్రహ్మరంధ్రం పైన ఉంటుంది, ఆ పైనుంచి ఒక పుల్ల దించామనుకోండి నిలువుని వస్తుంది అది. ఇది క్రాస్ చేస్తుంది ఇక్కడ, అలా ఎక్కడైతే అడ్డంగా వస్తుందో అక్కడ హృదయ కుహరము అంటారు, దాన్ని దహరము అంటారు. ఈ నాభి నుండి అలా గాలిని లేపేసి చండవాయువు అంటారు దానిని, లేపేసి ఇక్కడికి తీసుకుని వచ్చి హృదయంలోకి ఈ జీవుడు ఇక్కడి నుంచి పైకి వస్తాడు. అలా పైకి వచ్చి ఆ వాయువుని కూడా లాక్కొని వచ్చి పరమాత్మ ఆ హృదయ కుహరమునందు ఉంటే ఆయనకి ఆ
ఈ హృదయ కుహరం ఎలా ఉంటుంది అని అంటే తిరగబడిన తామర మొగ్గలాగా ఉంటుందట. తామర మొగ్గ తిరిగేస్తే ఎలా ఉంటుందని అంటే ఒక బొర్రె ఉంటుంది కింద సూక్ష్మమైనటువంటిది, దాని లోపల నుంచి ప్రవేశించాలి ఈ జీవుడు. ప్రవేశించి పరమాత్మ సన్నిధి చేరితే అక్కడ అంగుష్ట మాత్రమైనటువంటి పురుషుడు దివ్యమంగళ విగ్రహంతో ఉంటాడు. హార కేయూర కటక కుండలాదులతో మనం ఎన్ని చెప్పుకున్నామో భూషణాలు, ఆ శ్రీవత్సము, ఆ లక్ష్మీదేవి వక్షస్థలములో ఆ పాదమునందు గంగానది పుట్టినట్లుగా మనము భావన చేయాలి, మన మీద పడుతూ ఉన్నట్లుగా అనుకోవాలి. ఈ సుదర్శన చక్రం పైనుంచి అలా కిందకి వెళ్ళిపోతూ ఉంటే ఇది శరీరం అంతటినీ కూడా కాల్చినట్లు అనుకోవాలి. కాల్చేసినట్లుగా భావిస్తే ఆ తర్వాత పైనుంచి గంగ ధార పడుతూ ఉన్నట్లుగా భావిస్తే మురికిపోతుంది. మరల మరల అలా జరిగితే ఆ మొత్తము పుటము పెట్టితే, కంసాలి పుటము పెడితే బంగారం ఎలా మురికిపోయి స్వచ్ఛమైనటువంటి బంగారం వస్తూ ఉందో అలా కర్మలన్నీ పోయి ఇతడు స్వచ్ఛమైన వాడుగా తయారయ్యి ఆ పరమాత్మ హార్దపురుషుడుగా అతడిని పైన ఉన్నదే ఈ మనం ఇందాక పొల్లగుచ్చాం. ఆ పొల్లగుచ్చినప్పుడు పైన మూర్ధము అంటాం కదా బ్రహ్మరంధ్రం, దాన్ని పగలగొట్టుకుని ఆ పరమాత్మ ముందు వెళుతూ ఉంటే ఆ తర్వాత ఇతడు వెళుతూ ఉంటాడు. అలా తీసుకుపోతూ ఉంటాడు పరమాత్మ, దాని ద్వారా బయటకు వస్తాడట. అలా ముక్త అలా విడిపడతాడు దీనిని, శరీరాన్ని విడిచిపెట్టి ముక్తోర్చిత్ దినపూర్వపక్ష షడుదంగమాస అబ్ద వాత అంశుమత్ గ్లౌ విద్యుత్ వరుణ ఇంద్ర ధాతృమహిత సీమాంత సింధ్వాప్లుత శ్రీవైకుంఠముపేత్య నిత్యమజడం తస్మిన్ పరబ్రహ్మణ సాయుజ్యం సమవాప్య నందతి ఫలం తేనైవ ధన్యః పుమాన్. ఇలా బయటికి వచ్చినటువంటి వాడు ముక్తుడవుతాడు. అప్పుడు అచ్చిరభిమాని లోకానికి ముందు పోతాడు. ఇవన్నీ మార్గము, దీన్ని అచ్చిరాది మార్గము అంటారు. ఇప్పుడు మనం ఒక ఊరు వెళ్ళటానికి దారిలాగా పరమ పదానికి ఇది మార్గము. ఈ అచ్చిరాది మార్గములో అందరూ ప్రయాణం చేయలేరు, ఇలాంటి వారు మాత్రమే చేయగలుగుతారు. ఆ మిగిలినటువంటి వారు ఇతర లోకాలకు వెళ్ళి మరలా తిరిగి వస్తూ ఉంటారు. ఆ శ్రీవిష్ణు లోకానికి వెళ్ళేటటువంటి వారు మాత్రమే ఇలా ఈ లోకంలో ముందు అచ్చిరభిమాని లోకము, దినపక్ష అభిమాని లోకము, దినాభిమాని పూర్వపక్ష అభిమాని లోకము, ఆ తర్వాత ఉత్తరాయణ అభిమాని లోకము, ఆ తర్వాత సంవత్సర అభిమాని లోకము, వాత వాయులోకము, అంశుమత్తు చంద్రలోకము, సూర్యలోకము, గ్లౌహు చంద్రలోకము, విద్యుత్ లోకము. అక్కడ ఒక విద్యుత్తు ఒక అమానవుడనే ఒక పురుషుడు ఉంటాడట, ఆయన వెంట పెట్టుకుని తీసుకుపోతాడు. ఆతివాహకులు ఇక్కడ తీసుకెళ్ళి అప్పచెప్పేస్తారు అంటారు, అతడు వెంట పెట్టుకుని తీసుకుపోతాడట. విద్యుత్ అభిమాని లోకము, వరుణ ఈ లోకము, ఇంద్రలోకము, బ్రహ్మలోకము, ఆ తర్వాత ఈ భూమండలము 50 కోట్ల యోజనాలైతే దీనికంటే 10 రెట్లు అక్కడ పైన జలావరణము, దానికంటే 10 రెట్లు అగ్ని ఆవరణము, దానికంటే 10 రెట్లు వాయువు ఆవరణము, దానికంటే 10 రెట్లు ఎక్కువ ఆకాశావరణము. ఇలా ఇవి దాటుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మూల ప్రకృతి, అదే తమస్సు. ఆ తమస్సు అనేటటువంటిది అదే, అది మాత్రమే సృష్టి ఆదిలో ఋషులు చూస్తూ ఉంటారు. లయమైన తర్వాత కూడా అదే ఉంటుంది, ఆ దర్శించేటటువంటి ఋషులు దాన్ని తమస్సు అంటారు. ఆ తమస్సును దాటి అవతలకపోతే వేదమయ పర్వతము, ఆ వేదమయ పర్వతము అవతల విరజానది. ఆ నదిలో ఒక పుటకేసి లేస్తే ఈ ఇంద్రియములు అక్కడ వరకే వస్తూ ఉంటవి అని చెబుతారు, అవి గళ్ళును రాలిపోతాయట. అక్కడ మరొక అమానవుడు ఉంటాడు, ఈ విద్యుత్ అభిమాని లోకము నుంచి తీసుకెళ్లిన అమానవుడు, అతనికి అప్పచెబుతాడు. ఆ అమానవుని స్పర్శ చేత ఇతనికి పంచోపనిషణమయ శరీరం వస్తుంది. అక్కడ తటాకములు, ఐరం మదము అనేటటువంటివి 2 తటాకములు ఉంటే వాటిల్లో స్నానం చేస్తాడు. అప్పటికి అతనికి దివ్య జ్ఞానమంతా వస్తుంది. ఆ తరువాత అప్సరసలు ఎదురు వస్తారు, ఇతడిని అలంకరిస్తారు ఊర్ధ్వపుండ్రాలతో, తులసి నళినాక్ష మాలలతో, దండలతో ఇలా అతన్ని అలంకారం చేసి లోపలికి ఆ గరుడాళ్ళు వారు తీసుకుని వెళతారు అంటారు. అలా వెళ్ళిపోయి గురు పరంపరా మందిరానికి పోయి తమ గురువులందరికీ కూడా నమస్కరించుతూ వెళ్ళిపోయి ఆ తరువాత శత సహస్ర కోటి స్తంభ మండపం, 1000 స్తంభాల మండపం, తిరుమామణి మండపం,
ఆ ఒక్క మండపము మూలకి చాలదట. ఈ ప్రకృతి అంతా కూడా పోయినా అంత పెద్ద పెద్ద పర్వతములవి, ఆ పెద్ద పెద్ద స్తంభములవి అలా వెళ్ళి ఆ కోటి చంద్రుల కాంతితో తెల్లని కాంతితో ఆదిశేషుడు ఉంటాడు. ఆ పడగ మీద ఆయన యొక్క శరీరం మీద శ్రీదేవి, భూదేవి, నీలాదేవి వేంచేసి ఉంటారు. పరమాత్మ వారితో కలిసి పరవాసుదేవ పరబ్రహ్మ ఈ నిత్యసూరులు నిత్యముక్తులు పరివేష్టించి ఉంటారు. అందరూ కూడా ఈ శంఖ చక్రాలు ఇవన్నీ కూడా రూపాలు ధరించి ఉంటవి. అలా పోయి నిత్యం అజడం జ్ఞాన లోకమది తస్మిన్ పరబ్రహ్మణ సాయుజ్యం సమవాప్య, ఆయన యొక్క సాయుజ్యమును పొందుతాడు. అంటే ఆయనతో సమానమైనటువంటి రూపం ముందే వచ్చేసింది ఆయన, దాన్ని సారూప్య మోక్షం అంటారు. అక్కడ ఆలోకంలో ఉంటాడు కనుక సాలోక్యం అంటారు, ఆయన సమీపంలో ఉంటాడు కనుక సామీప్యము అంటారు. అలాగే సాయుజ్యము అని అంటే ఆయన గుణములు ఎన్ని ఉన్నావో అన్ని గుణములు ఇతనికి వచ్చేస్తూ ఉంటాయి. అలా పాదేన అధ్యారోహతి అని ఆ స్వామి ఒక పాదము చాసి ఒక పాదము ముడిసి కూర్చొని ఉంటాడట. ఆయన పాదమును పట్టుకొని ఆ పైకి ఎక్కుతాడు. అలా ఎక్కి ఆ స్వామి యొక్క తొడ మీద కూర్చొని ఉన్నట్లుగా భావన చేసి ఆ అమ్మవార్లకు నమస్కారం చేసి ఆ స్వామి కరస్పర్శ అలా మనకి తగిలినట్లుగా భావన చేసి ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసి మన హృదయంలోకి వచ్చేస్తాం. ఇది భావన అక్కడే ఉండిపోతామని అంటే కుదరదు కదా. మరి అప్పుడే ఇది ప్రతిరోజు ఇలా భావన చేయాలి. నిద్ర లేవకానే చేసేది ఇది యోగము అంటారు దీనినే. దీనిని ఇంకా ఎక్కువగా అభ్యాసం చేసినట్లయితే ఈ రెండు శ్లోకాలని కూడా ప్రతిరోజు మనము ఉదయం నిద్ర లేవగానే ధ్యానం చేసుకుంటే చక్కగా తర్వాత ఆ స్వామి అనుగ్రహంతో వెళ్ళిపోతాం. ఇది ఈ శ్లోకాలు రెండు కూడా మీకు చాలా పుస్తకాల్లో దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ భాష్యకార సమాజం వారికి విజ్ఞప్తి ఏమిటంటే మవ్వ సరోజనాభుడు గారు వేయించారు గజ్యత్రయము టీకా తాత్పర్యాలతో. ఆ గజ్యత్రయానికి వెనక ఉంటాయి అట్ట మీద ఈ రెండు శ్లోకాలు రాసి దాని తాత్పర్యం కూడా ఉంటుంది. కొంచెం విశదంగా వాటిని చదువుకొని చక్కగా ప్రతిరోజు ఈ శ్లోకాలని భావన చేస్తే ఆ శ్రీ వైకుంఠ లోకానికి హాయిగా వెళ్ళిపోతారు వెళ్ళేటప్పుడు. ఇలా నమ్మాళ్ళ వారు ఆ 10 పాసురాలని 11 పాసురాలని కూడా ఆ అత్యరాది మార్గము బ్రహ్మసూత్రాల్లో ఉన్నది కూడా సంగ్రహించి వాత్స వరదాచార్య స్వామి వారు ఇలా మనకి అనుగ్రహించారు. ఆ మార్గము నుండే ఆ తర్వాత కూడా మునియే నాన్మొగనే ముక్కన్నప్ప అంటూ ఆ స్వామిని ఈయన ధ్యానం చేస్తారు. తర్వాత మరల స్వామి నీ యొక్క ఆ పరతత్వం ఉన్నదే అది నా ఆశకు చాలటం లేదయ్యా, నీ పరతత్వాన్ని మింగేసింది నా ఆశ, నీకు ఎప్పుడు ఎప్పుడు నీకు సేవ చేయాలి అనేటటువంటి నా ఆశ ఉన్నదే నిన్ను మింగేసింది, నీకంటే పెద్దది సుమా నా ఆశ అంటారు ఈయన. నా ఆశ తీర్చు అంటే అలాగే ఆ నిత్యసూరి పరిషన్ నిర్వాహకుడైనటువంటి ఆ నారాయణుడు నిత్యసూరులతో నిత్యముక్తులతో శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, అనంతగరుడు విశ్వక్సేనాదులతో వచ్చి ఈ నమ్మాళ్ళ వారిని స్వాగతం పలికి శ్రీ వైకుంఠలోకానికి తీసుకుని వెళ్ళారు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అదే పరమపదోత్సవం ఇప్పటికీ చేస్తూ ఉంటారు ఆ దేవాలయములలో. నమ్మాళ్ళ వారి మోక్షోత్సవం అని కూడా అంటూ ఉంటారు. అలా తీసుకొని వెళ్ళి అక్కడ మరల మేము ఉండలేమండి అని చెప్పి మళ్ళీ తెచ్చుకుంటాము అని వారి విగ్రహాన్ని పరమపదానికి పంపించినట్లు మరలా తీసుకొని వచ్చి ఇక్కడ ఉంచినట్లు ఇది ఒక భావన చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారు ఆ ఉత్సవం మోక్షోత్సవం అంటారు. అలా వెళ్ళారు వారు. ఆ తర్వాత వారికి ఒక అర్చా విగ్రహాన్ని చేయించి మధుర కవి వాళ్ళవారు వారు సేవిస్తూ ఉంటారు. ఇంకా ఆ విషయాలన్నీ తర్వాత మనము తెలుసుకుందాం. వరసనేక అనాథముల వారి చరిత్రలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వీలైనంత చెప్పుకుంటూ ముందుకు పోదాం. జై శ్రీరామ్.